హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ బెండకాయతో కర్రీ చేశాను చాలా బాగుంది ఇది ఎప్పటిలా కాకుండా ఇది చాలా అంటే చాలా మంచి రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి జిగురు లేకుండా మంచి రుచితో చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేస్తే ముద్ద ముద్దకు కూడా రుచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంది నేను ఎప్పుడు తినే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ముందుగా మనం బెండకాయలు తీసుకునేసి అవి ఎలా అంటే మంచి పాకం మీద ఉండేటి మరి ముదుర్లు కాకుండా మరి పిందిలు కాకుండా ఈ విధంగా పాకం మీద ఉండాలి అంటే లైట్గా గింజ స్టార్ట్ అయ్యి ఓకేనా ఈ విధమైన బెండకాయలు తీసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొదలు తుడాలు ఇవన్నీ కట్ చేసేద్దాం ఈ కొసలు మొదలు కట్ చేసేసి ఒక్కొక్క ముక్క సైజు ఎంత అంటే ఒక ఇంచ్ సైజు ఒకటిన్నర ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది ఓకేనా ఈ టైప్లో ఉంటే ఇవి బాగా ఉడుకుతాయి అన్నట్టు అందుకోసమని ఈ బెండకాయలన్నింటినీ కట్ చేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకుందాం కాకపోతే ఏంటంటే బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు మనం కట్ చేయక ముందే బెండకాయలని నీట్గా కడుక్కోవాలి కడిగిన తరువాత ఆ తర్వాత మాత్రమే బెండకాయలని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కానీ కడిగితే జోము జోముగా ఉంటుంది అందుకోసమనే ముందే కడుక్కోవాలి కానీ బెండకాయలు కట్ చేసేటప్పుడు మనం ఒకటి కంపల్సరీ గమనించాలి ఈ బెండకాయల లోపల పురుగులు ఉంటాయి పుచ్చులు పురుగులు ఇవి మనం కంపల్సరీ గమనించుకోవాలి ఓకేనా అవి గమనించుకొని ఫ్రెష్ అయిన కాయలు మాత్రమే కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక మూడు గంటలు నూనె పొద్దాం నూనె కూడా కాస్త వేడెక్కాలి లైట్గా వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలని ఒక ఐదుటిని చిన్నగా అలా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు మీదకించి కొంచెం కరివేపాకు వేసి అది మంచి స్మెల్ వచ్చి తీసుకోండి ఓకేనా దాన్ని చిట్టుపట్లనిచ్చి ఒక మూడు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం కానీ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఈ వీడియో ఎలా ఉందన్నది అర్థం అవుద్ది మనం కర్రీ ఎలా చేయాలన్నది కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది ఈ టైప్లో ఏందంటే వీటిని కలుపుతూ బాగా మెత్తబడనివ్వాలి అంటే నూటికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం మెత్తబడాల మెత్తబడిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికడు పసుపు వేసుకుందాం పసుపు వేసుకునేసి అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చగా దంచుకునేసి ఒక్క స్పూను అందులో వేసుకుందాం పేస్ట్ వేసిన తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ టైపు కలుపుతూనే బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా సరే పచ్చివాసన పోయేదాకా మాత్రం కంపల్సరీ వేగ వల్ల మనం వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైప్లో లైట్గా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా వీటిని వేగనివ్వాలి వీటిలో ఉండే జోమ్ పోయేదాకా అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఈ టైప్లో లైట్గా కలబెట్టుకుంటూ వేయించితే చూడండి ఇలా జోమ్ మొత్తం కరిగిపోద్ది ఓకేనా ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు టమోటాలను అది మంచి పండ్లు తీసుకునేసి చిన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం ఈ టమోటా ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ఈ టమోటాలు తొందరగా మెత్తబడతాయి అందుకోసమని టమోటాలు వేసిన వెంటనే సాల్ట్ వేసుకునేది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్ గల కిందకు మీదకి తిరగేసుకునేసి మూత పెట్టి దీన్ని కనీసం అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు డమ్ అనగనివ్వాలి అప్పుడు డమ్ అనగితేమవుద్దంటే ఈ టమోటాలు తొందరగా కూలబడి మెత్తబడిపోతాయి అది మంచి పండ్లు కదూ సూపర్గా ఇది అవుతాయి అన్నట్టు అందుకనేసే ఈ టైప్లో చేసుకోవాలి ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు కారం అందులో వేసుకుందాం దీనికి కారం అంత ఎక్కువ అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకునేసి సగం స్పూను గరం మసాలా వేద్దాం వేసిన తర్వాత వీటిని కాస్తలా లైట్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి లైట్గా కలుపుకోవాలి కలుపుకుంటూ ఒకవేళ నీరు శాతం అంటే ఆయిల్ అవసరం అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు లేదా కొద్దిగా నీళ్లు వేసుకుందాం అనుకున్న వాళ్ళు నీళ్లు వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది కాకపోతే ఏంటంటే కొద్దిగా మనకేందంటే చిక్కగా కావాలనుకున్న వాళ్ళు లైట్గా నీళ్ళు వేసుకొని ఈ టైప్లో వేగనివ్వాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకునేసి బెండకాయ ముక్కలు చెదిరిపోకుండా అలా కలబెట్టుకుందాం ఎందుకంటే బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయి ఉన్నాయి అందులో ఫ్రై అయ్యి ఉన్నాయి ఇంట్లో ఉడుకున్నాయి కాబట్టి చెదిరిపోకుండా ఈ టైప్లో ఉంటే ఏంటంటే మనం అన్నంలో తినేటప్పుడు ఒక్క ముద్ద అన్నం నోట్లో పెట్టుకునేసి ఒక్క దెబ్బ బెండకాయ ముక్కని అలా కొరుకుతుంటే ఆ రుచి ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది ఎలా అంటే జోం లేకుండా బెండకాయ కూర ఈ విధంగా చేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్తున్నా అని కాదు మీకు అర్థం ఉంది అంత అంటే అంత బాగుంది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కంపల్సరీ ఇది ఎలా ఉందన్నది అది మంచిగా సీడా కానీ కామెంట్ మాత్రం పెట్టండి కామెంట్ పెడితేంటే దాన్ని బట్టి నాకు అర్థం అవుద్ది అందుకోసమే చెప్తున్నాను కానీ వీడియో నచ్చిందంటే మాత్రం కంపల్సరీ ఒక లైక్ కొట్టండి మళ్ళీ కలుద్దామా